సీట్లకు పోటీ చేయడం జరిగింది. అవును. అందులో కొంతమంది ఇతర పార్టీల నుంచి ఇచ్చిన వాళ్ళకి జనసేన టికెట్లు ఇవ్వడం జరిగింది. అవును. ఆ తర్వాత ఇందులో మీరు చెప్పిన సర్వేలో ప్రతి ఒక్కరూ కూడా 9 నుంచి 16 ఈ మధ్యలో ఇచ్చారు. 21 ఇచ్చారు. సో ఈ విధంగా చూసుకుంటే డెఫినెట్ గా ఈ క్యాండిడేట్లను ఎవరినైతే వాళ్ళు అపాయింట్ చేశారో, తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఏదైతే అది కూడా పక్కగా జరగవచ్చు. ఎక్కడైతే జనసేన కంటెస్ట్ చేశారో ఆ ఏరియాలో ఖచ్చితంగా జనసేన ఓటు 100 కి 100 పడుతుంది అక్కడ. ఆ తర్వాత బీజేపీ, ఎందుకంటే జనసేన బీజేపీని కూటమిలోకి తీసుకురావడానికి ప్రధానమైన పాత్ర పోషించింది కాబట్టి బీజేపీ ఓట్లు కూడా ఖచ్చితంగా పడతాయి. ఇక్కడ తెలియాల్సింది మరి తెలుగుదేశం పార్టీలో ఎన్ని ట్రాన్స్ఫర్ అయ్యాయి అన్నది కూడా చూడాల్సిన అవసరం. వారు చెప్పినట్టు ఎక్కడైతే టోటల్ గా ట్రాన్స్ఫర్ అయిందో ఆ ప్రదేశాల్లో ఖచ్చితంగా గెలుపు ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా అవకాశం. ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల తెలుగుదేశం అభ్యర్థులు ఎవరైతే ఆశావాదులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా జనసేనకి ఇవ్వడం వల్ల అక్కడ ఏదైనా కొంత ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్లో ఏమైనా తేడా ఉండొచ్చేమో. అదర్వైజ్ అలాంటి పరిస్థితులు లేని చోట డైరెక్ట్ గా తెలుగుదేశం ఓటు కూడా కూటమికి పడే అవకాశం. సో వీటన్నిటి పరిగణలోకి తీసుకుని ఆ విధమైన నెంబర్లు ఇచ్చేటోచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే ఈ జనసేన ఈసారి అసెంబ్లీలో జనసేనకి మంచి స్థానం ఉండే ఛాన్స్ ఉంటుందా సార్? అంటే వాళ్ళు 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు అని. పవన్ కళ్యాణ్ గారు కూడా గెలలేని పరిస్థితి. ఎస్, సో ఈసారి ఉంటుంది ఖచ్చితంగా. జనసేన 2 MP సీట్లు తర్వాత వచ్చేసి 21 అసెంబ్లీలు చేయడం వల్ల ఈసారి అటు పార్లమెంట్ లోను ఇటు అసెంబ్లీలోనూ కూడా వారి ఎంట్రీ అన్నది, అంటే లాస్ట్ టైం రాజోల్ నుంచి వచ్చారు ఆయన రాపాక వరప్రసాద్ గారు, ఆయన తర్వాత ఆయన పార్టీ తర్వాత ఇప్పుడు ఐ థింక్ అమలాపురం నుంచి ఆయన ఎంపీగా కంటెస్ట్ చేసినట్టున్నారు ఈసారి YSRCP అభ్యర్థిగా. సో ఆ పరిస్థితులలో ఇది ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఫ్రెష్ ఎంట్రీ అనుకోవచ్చు, ఫస్ట్ ఎంట్రీ అని కూడా అనుకోవచ్చు. అవును. సో ఈ సందర్భంగా వారు అసెంబ్లీలోను తర్వాత పార్లమెంట్ లోను ఏ విధంగా ప్రభావం చూపిస్తారని కూడా భావి కాలంలో వాళ్ళ రాజకీయ మనుగడ కారణం గానీ వారి రాజకీయ ప్రస్థానానికి ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సభ్యులు ఎవరైతే అసెంబ్లీకి పార్లమెంట్ కి వెళతారో వాళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి రాష్ట్రంలోని ప్రజలకు ఉంటుంది. వారు ఏ విధమైన అంశాలను లేవనెత్తారు, అంటే కూటమిలో ఉన్నా కూడా ఏమైనా అంశాలు వచ్చినప్పుడు వారు ఏ విధంగా స్పందిస్తారు అన్న దాని మీద కూడా వాళ్ళ రిలయబిలిటీ గురించి కూడా వాళ్ళ నిజాయితీ గురించి కూడా ప్రజలందరూ చర్చించుకునే అంశం. సో ఈ విధంగా జనసేన యొక్క ప్రస్థానం దీని మీద ఆధారపడి ఉంటుందని నేను. సార్ మరికొన్ని చూస్తే ఆరా సంస్థ మీరు చెప్పినట్టు వైసీపీకి 94 నుంచి 104, తెలుగుదేశం పార్టీకి 71 నుంచి 81 స్థానాలు వస్తాయని చెప్తున్నారు. అయితే చాణిక్య స్ట్రాటజీస్ సంబంధించి వైసీపీకి 39 నుంచి 49, టీడీపీ కూటమికి 144 నుంచి 125, పీపుల్స్ పల్స్ వైసీపీకి 45 నుంచి 60, టీడీపీ కూటమికి 111 నుంచి 135, జన్మత్ పోల్స్ వైసీపీకి 95 నుంచి 103, 67 నుంచి 75 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుంది. అంటే ఇదంతా కూడా కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్. 50% వాళ్ళకి 50% వీళ్ళకి ఇచ్చినట్టు అనుకోవచ్చా, లేకపోతే వైసీపీకి కొద్దిగా ఎడ్జ్ ఉండి కూటమికి కొద్దిగా తగ్గిందా, లేకపోతే కూటమికే ఎడ్జ్ ఉండి వైసీపీకి తగ్గిందా? ఓవరాల్ గా మీరు అబ్జర్వ్ చేసింది నిన్నటి నుంచి వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో మన రాష్ట్రమే ఒక కన్ఫ్యూజ్డ్ రాష్ట్రంగా తయారై కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ విధంగానే కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాయి. కానీ ఈ ఏ సంస్థ కూడా కరెక్ట్ గా ఇచ్చిందా లేదు, మీరు ఎవ్వరూ కూడా ఎంతమంది శాంపుల్స్ ఎంతమంది అని ఒక్కరు కూడా ప్రస్తావించలేదు చూడండి. అవును. కాబట్టి మీరందరినీ అడగాలి, మీరు ఎంతమంది ఓటర్లను ప్రశ్నించారు, ఎన్ని నియోజకవర్గాల్లో ప్రశ్నించారు, ఎన్ని సోషల్ గ్రూప్స్ ని మీరు టచ్ చేశారు, ఇవి కూడా ఆధారపడి ఉంటుంది కదా. ఒక నియోజకవర్గంలో ఉన్న ఓటర్స్ లో అర్బన్ ఓటర్స్ ఉంటారు, రూరల్ ఓటర్స్ ఉంటారు, ఆ తర్వాత వచ్చేసి మహిళలు ఉంటారు, పురుషులు ఉంటారు, తర్వాత ఈ విధంగా ఏ క్లాసిఫికేషన్ తో మీరు చెబుతున్నారు అన్నది కూడా తీసుకోవాల్సిన. యాక్చువల్ గా జనరల్ గా స్టాటిస్టిక్స్ లో ఏం చేస్తారంటే ఎక్స్ట్రీమ్స్ ఎప్పుడు తీసేస్తారు పక్కకి, అంటే మరీ ఎక్స్ట్రీమ్ గా. ఫర్ ఎగ్జాంపుల్ కేకే అన్న వాళ్ళు చెప్పింది అదైతే ఉందో, అవును, అది టూ ఎక్స్ట్రీమ్. కాబట్టి ఎక్స్ట్రీమ్స్ తీసుకొని జనరల్ గా యావరేజింగ్ చేస్తారు, మిగతా వాళ్ళని తీసుకుని యావరేజింగ్ చేస్తారు. సో ఈ యావరేజింగ్ చేస్తే అందులో మెజారిటీ ఆఫ్ ది థింగ్ కూటమి వైపుగా వెళుతున్నట్టుగా అనిపిస్తుంది మీరు చూస్తే, అంటే ఎక్స్ట్రీమ్స్ తీసేస్తే. అంటే వీళ్ళు ఏమన్నారంటే కేకే వాళ్ళు అనడం ఏంటంటే గత ఎన్నికల్లో మేము YSRCPకి 151 మేము ప్రెడిక్ట్ చేసాము, ఎవరు ప్రెడిక్ట్ చేయలేదు, కాబట్టి మాది నిజమైంది గత ఎగ్జిట్ పోల్స్ లో, కాబట్టి ఈసారి మాది నిజమవుతుందని వాళ్ళు కూడా అంటారు. కానీ నేను చెప్పింది స్టాటిస్టిక్స్ ప్రాబిలిటీ థియరీలో జనరల్ గా ఎక్స్ట్రీమ్స్ అనేవి తీసేసి ప్రాబిలిటీ థియరీలో మీకు యావరేజెస్ వెయిటెడ్ యావరేజెస్ కడతాం మనం కట్టినప్పుడు. ఇప్పుడు మీరు అంటున్న మీరు ఇచ్చిన ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూస్తే కూటమి వైపు
కానీ వన్ సైడెడ్ గా ఉంటుందా లేదా అన్నది కూడా ఒక ఈసారి అంత పక్కగా ఎవరు చెప్పలేకపోతారు. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ తీసేసిన ఈ రెండు దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు మళ్ళా ఏ విధమైన ఈ రిసార్ట్ రాజకీయాలు జరుగుతాయి కూడా తెలియదు. అవును, ఎందుకంటే హంగ్ ఛాన్స్ అయితే లేదు కదా సార్, హంగ్ ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉండదు కదా. హంగ్ ఛాన్స్ ఉండకపోవచ్చు, కానీ మార్జిన్ చాలా తక్కువగా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఒక గుంపు నుంచి ఇంకో గుంపుకి కొనుగోలు, హార్స్ ట్రేడింగ్ అంటారు, హార్స్ ట్రేడింగ్ అంటే ఏ విధంగా గుర్రాలను కొనుక్కుంటారో ఆ విధంగా ఈ సభ్యులను కొనే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే ఎన్నికల రిజల్ట్స్ వస్తుందంటే వెంటనే ఏ కూటమి వాళ్ళు వాళ్ళు ఆ ప్రాంతాలకు రిసార్ట్లకు వెళ్ళిపోతుంటారు. మెయిన్ గా నంది హిల్స్ కర్ణాటక, లేకుంటే ఈ మధ్య రాజస్థాన్ కూడా ఫేమస్ అయింది ఈ రిసార్ట్ రాజకీయాలు. కాబట్టి చూడాలి, 4వ తారీఖున ఎవరు ప్రత్యేక విమానాలు ఎవరెవరు బుక్ చేసి పెట్టారన్నది కూడా చూడాల్సిన అంశం. ఓకే సార్, సార్ 2014 రాష్ట్ర విభజన తర్వాత 2019 మనం ఎన్నికలు చూసాం, కానీ ఈసారి జరిగిన ఎన్నికలు చాలా కీలకమైన అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ముడిపడి ఉన్నాయి. ఏ ప్రాతిపదిక మీద ఈసారి ఎన్నికలు జరిగాయి అనుకోవచ్చు సార్? ప్రజలు ఆ ఓటర్ మైండ్ సెట్ దేని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఉంటుంది ఈసారి? ఓటర్ మైండ్ సెట్ ముఖ్యంగా చూసుకుంటే నెంబర్ వన్ నిరుద్యోగ సమస్య అన్నది నెంబర్ వన్. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నంత నిరుద్యోగ సమస్య ఇంకెక్కడా లేదు. అంటే వీళ్ళు ప్రకటిస్తున్నారు కానీ మేము కొన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, అందులో వాలంటీర్ ఉద్యోగాలు తర్వాత సచివాలయ ఉద్యోగాలు ఇవే ఎక్కువగా అందులో ఇంక్లూడ్ చేస్తాం. యాక్చువల్ గా మన బేసిక్ ఒక డెవలపింగ్ స్టేట్ కోసం ఇవి కాదు మెయిన్ గా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం. ఆ తర్వాత మీ బడ్జెట్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి ఎంత ఖర్చు పెట్టారన్నది కూడా మీరు చూడాల్సిన అంశం. తర్వాత రెండవది వచ్చేసి రాష్ట్రం అప్పుల ఊగులో కూరుకుపోతుంది అన్నది ఇంకొక ఆందోళనకరమైన, ఇవి ఈ సైడ్ గా ఉంటాయి. ఇంకొక సైడ్ టోటల్ గా వెల్ఫేర్ డెవలప్మెంట్ కాబట్టి ఈ ఓటర్లందరూ మాకు ఓటు వేస్తారు, ఇంకొక సైడ్. అంటే ఇంత